నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించిన బీజేపీ మండల అధ్యక్షులు కుంచి శ్రీనివాస్ యాదవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ నిడిగుంటపాలెం గ్రామానికి చెందిన కట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2019 సంవత్సరంలో అక్రమంగా కాలువ పట్ట పొలాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించారని, దానిపై తాము హైకోర్టును ఆశ్రయించగా తమకు కోర్టు రోడ్డు నిర్మాణం ఆపాలని స్టేటస్ కో ఇచ్చింది. దాంతో ఆ సమయంలో కట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి రోడ్డు నిర్మాణ పనులు ఆపేశారు. కానీ ప్రస్తుతం శ్రీధర్ రెడ్డి కోర్టు ఇచ్చిన స్టేటస్ కోను పట్టించుకోకుండా మరలా మరోసారి ట్రాక్టర్ల ద్వారా రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఆ రోడ్డు నిర్మాణ పనులను తాము అడ్డుకొని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన కోర్టు స్టేటస్ కోనే ఇరిగేషన్ అధికారులు కూడా ధిక్కరిస్తే ఎలా? ఇరిగేషన్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం అని హెచ్చరించారు. ఈరోజు మా నిడిగుడిపాలెం గ్రామంలో నేను, అనగా కుంచె శ్రీనివాస్ యాదవ్, నేను ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఇక్కడ సింగారెడ్డి డ్రైన్, ఈ సింగారెడ్డి డ్రైన్ పక్కన ఈ గ్రామస్తుడు కట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఈ కాలువని కొంత భాగం మా అన్న కుమారుడైన కుంచి చంద్రశేఖర్ పొలంలో కొంత ఆక్రమించి, కొంత కాలువ ఆక్రమించి రోడ్డు వేయడం జరిగింది. జరుగుతుండే సమయంలో 2019 ఇది వాళ్ళు మొదలుపెట్టారు. అప్పుడే నేను హైకోర్టుని ఆశ్రయించాను. హైకోర్టులో మాకు ఫుల్ స్టే ఆర్డరు ఇస్తూ దీన్ని స్టేటస్ కోలో పెట్టమని ఇచ్చినారు. అప్పుడు ఇదిగో ఇక్కడ మా అన్న కొడుకుది ప్లానింగ్ కూడా, దీంట్లో కూడా రోడ్లో మా స్థలం ఉంది. రెండోది, అప్పుడు ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ అధికారులకి మేము ఈ స్టే ఆర్డర్ కూడా ఇచ్చాము. ఎస్సీ గారికి, ఈ గారికి, ఏఈ గారికి అందరికి కూడా ఇచ్చి ఉన్నాను. దీన్ని ఇంతవరకు అంటే ఖాళీగా ఉంది. ఈరోజు వీళ్ళు దీన్ని సదును చేసి దీన్ని రోడ్డు వేయాలని నిన్న 2 ట్రాక్టర్లతో దీనంతా రోడ్డుని దున్ని సదును చేస్తున్నారు. దీన్ని సదును చేసే సమయంలో నేను ఇరిగేషన్ ఎస్సీ గారికి, ఈ గారికి, ఏఈ గారికి 3 కూడా ఫోన్ ద్వారా కంప్లైంట్ చేశాను. కానీ నిన్న 4 గంటలకి కంప్లైంట్ చేస్తే ఇరిగేషన్ అధికారులు ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. అడిగితే ఇదిగో వస్తున్నాం, ఇదిగో మా ఏఈ గారు వస్తున్నాడు అంటాడు. ఏఈ గారికి చెప్తే నా పెళ్లి చూపులో నేను ఎల్లుండి వస్తాను అంటాడు. అంటే దొంగల పట్ట 6 నెలలకి కుక్కలు మెరిగినాయని ఆ సామెతగా ఇరిగేషన్ అధికారులు ప్రవర్తన ఎట్టుందంటే ఆ విధంగా ఉంది. నిన్న నేను వచ్చి ఇక్కడ టాటర్లు దొంతుంటే, దీని మీద మాకు కోర్టు స్టే ఆర్డర్ ఉంది కాబట్టి మీరు ఈ దీన్ని దున్నడానికి లేదు అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత రాత్రి సాయంకాలం ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని తీసుకెళ్ళి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నా మీద ఏదో కంప్లైంట్ ఇచ్చారని కూడా తెలిసింది. నేను కూడా రాత్రి 9 గంటల సమయంలో వెంకటాచలం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ రోడ్డుని గురించి ఈ విధంగా కోర్టు స్టే ఆర్డర్ కూడా ఎస్ఐ గారికి పెట్టి ఈ విధంగా వాళ్ళు చదువు చేసి దీన్ని రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారు, మాకు కోర్టు స్టే ఆర్డర్ ఉంది, దీన్ని ఆపుదల చేయవలసిందిగా ఎస్ఐ గారిని కూడా కోరడం జరిగింది. కానీ ఇవాళ ఉదయం లేచి కూడా నేను ఈ గారికి, ఏఈ గారికి, ఇరిగేషన్ వాళ్ళకి నేను తెలపడం జరిగింది. ఏమయ్యా మీరు వచ్చి దీన్ని పట్టించుకుంటారా లేదనే పరిచయంలో, మీరు పట్టించుకోని పరిచయంలో నేను కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించారనని నేను మళ్ళీ కూడా కోర్టుకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఇవన్నీ చెప్పడం జరిగింది. రెండోది, ఎస్ఐ గారైనా ఇరిగేషన్ అధికారులైనా వచ్చి దీన్ని నిలుపుదల చేయాలని అట్ట చేయని పక్షంలో నేను కోర్టుకెళ్ళి కోర్టులోనే తెలుపుకుంటానని చెప్పడం జరిగింది.